ఈ సెషన్లో మనం ఆరాకిల్ సర్వర్ తోటి ఏ విధంగా క్లయింట్ సాఫ్ట్వేర్ కనెక్ట్ అవుతుంది. క్లయింట్ అంటే మనకి ఇక్కడ ఆరాకిల్ సాఫ్ట్వేర్ని ఇన్స్టాల్ చేయగానే డీఫాల్ట్గా వచ్చేది ఎస్క్యూఎల్ ప్లస్ అండ్ అదర్ సాఫ్ట్వేర్స్ కూడా మనం ఇట్లా థోడ్ కావచ్చు, ఎస్క్యూఎల్ డెవలపర్ కావచ్చు, ఎస్క్యూఎల్ నావిగేటర్ ఇట్లాంటివి మనం డౌన్లోడ్ చేసుకొని వాటి ద్వారా వర్క్ చేయొచ్చు. బట్ మీరు ఆరాకిల్ ఎస్క్యూఎల్ సర్వర్ ఎట్లా ఇన్స్టాల్ చేయాలనేది ప్రీవియస్ సెషన్లోనే మనం చూస్తున్నాం. సో డైరెక్ట్లీ యూ కెన్ గో త్రూ ఎస్క్యూఎల్ ప్లస్, అంటే ఎస్క్యూఎల్ ప్లస్ ఎస్క్యూఎల్ ఆరాకిల్ ఇన్స్టాల్ చేయగానే మీకు వచ్చేస్తుంది కాబట్టి సో మనం అక్కడ ఫాలో అయిన స్టెప్స్ని బట్టి ఇన్స్టాల్ అయిపోయి ఉంటుంది కాబట్టి ఇక్కడ సెర్చ్ బార్లో ఎస్క్యూఎల్ ప్లస్ అని ఇట్లా ఇస్తే దీంట్లోకి ఇది సిఎల్ఐ ఎన్విరాన్మెంట్, అంటే మీకు క్యారెక్టర్ యూజర్ ఇంటర్ఫేస్ అనేది ఇక్కడ ఉంటుంది, గ్రాఫిక్స్ అంతా ఇక్కడ ఉండవండి. సో ఎంటర్ యూజర్ నేమ్ అని అడుగుతుంది. బేసిక్గా మనం వాడే యూజర్స్ ఆల్రెడీ ఉండే యూజర్స్ ఆరాకిల్కి సిస్ ఎస్వైఎస్ సిస్ లేదంటే సిస్టమ్, ఈ రెండు యూజర్స్ ఉంటాయండి. అవి కాకుండా మనం ఓన్గా మనం యూజర్స్ క్రియేట్ చేసుకోవాలి. ఓకే, మనం ఇవి అడ్మినిస్ట్రేషన్కి సంబంధించిన యూజర్స్ కాబట్టి ఎస్వైఎస్ అని సిస్ యాజ్ సిస్ స్పేస్ యాజ్ సిస్ డిబిఏ అని ఎంటర్ ప్రెస్ చేస్తాం. పాస్వర్డ్ మీరు ఇవ్వాల్సిన అవసరం లేదు, ఎంటర్ ప్రెస్ చేయండి. సో మీ ఎస్క్యూఎల్ సర్వర్ ప్రాపర్గా ఇన్స్టాల్ చేసి ఉంటే కనుక మీకు ఇట్లా ఎస్క్యూఎల్ ప్రాంప్ట్ అనేది ఇట్లా ఎస్క్యూఎల్ గ్రేటర్ దెన్ అని ఇట్లా రావడం జరుగుతుంది. కనెక్టెడ్ టు సో అండ్ సో సర్వర్, ఇది కనెక్టెడ్ అంటే సర్వర్ మీకు కనిపించదు, బ్యాక్గ్రౌండ్లో ఉంటుంది, దానికి కనెక్ట్ అయి ఉన్నారు మీరు. ఓకే, ఎనీవే మనకి ఇది డీఫాల్ట్గా అంటే ఆరాకిల్ని ఇన్స్టాల్ చేయగానే ఇది ఎస్క్యూఎల్ ప్లస్ వస్తుంది. బట్ ఇట్లాంటి ఎన్వైరాన్మెంట్లో మీకు వర్క్ చేయడం కాస్త ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి మనం ఏం చేస్తాము, లైక్ ఎస్క్యూఎల్ డెవలపర్ని మనం డౌన్లోడ్ చేసుకుంటాం. సో ఇక్కడ నేను గూగుల్లోకి వెళ్తానండి, google.com. సో ఎస్క్యూఎల్ డెవలపర్ డౌన్లోడ్ అని ఇట్లా ఎక్కడికి వెళ్ళింది, ఏ సైట్లోకి వెళ్ళిందండి, ఇది డైరెక్ట్గా ఆరాకిల్ డాట్ కామ్లోకి వెళ్ళింది. ఇక్కడ నుంచే మీరు డౌన్లోడ్ చేయండి. సో ఇక్కడ క్లిక్ చేస్తే మీకు డౌన్లోడ్ ఏంటి, మీరు మీ వాడుతున్న ఆపరేటింగ్ సిస్టమ్ ఏంటి అనే దాన్ని బట్టి ఇక్కడ ఉండింది. సో 64-bit ఆపరేటింగ్ సిస్టమ్ మోస్ట్లీ వాడతారు, లేదంటే 32-bit ఆర్ 64-bit అంటే ఇదైనా వాడుకోవచ్చు, అంటే రెండింటికి సపోర్ట్ చేస్తుంది. బట్ మనం మోస్ట్లీ వాడేది ఇది. సో ఇది డౌన్లోడ్ చేయండి. డౌన్లోడ్ చేయగానే మీకు ఇంత MB ఇది వస్తుంది. దీన్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తే మీకు లైక్ ఆల్రెడీ నేను ప్రీవియస్గా కూడా చెప్పున్నాను ఏ విధంగా ఇది డౌన్లోడ్ అయిన తర్వాత మీరేమీ ఇన్స్టాల్ చేయక్కర్లేదు. ఎస్క్యూఎల్ ఆరాకిల్ ఎస్క్యూఎల్ని ఇన్స్టాల్ ఆరాకిల్ సర్వర్ని ఇన్స్టాల్ చేసినట్లు దీన్ని ఇన్స్టాల్ చేయక్కర్లేదండి. సో మీకు ఎస్క్యూఎల్ డెవలపర్ అనేది వస్తుంది, దాన్ని అన్జిప్, దాని మీద రైట్ క్లిక్ చేస్తే మీకు జిప్ చేయాల్సిన అవసరం వస్తుంది. ఇంకా క్లారిటీగా వన్స్ అగైన్ ఐ విల్ టెల్ యూ, ఐఎమ్ డౌన్లోడింగ్ దిస్ వన్, దిస్ పర్టికులర్ వన్. ఓకే, ఇది సెలెక్ట్ చేయండి. ఈ జిప్ ఫైల్, జిప్ ఫైల్ అంటే కాంపాక్టెడ్ ఫైల్. సో దట్ దీని మీద క్లిక్ చేస్తాను. సో అది మనకి డౌన్లోడ్ అవుతుంది. అయితే ఇక్కడ మనకి దానికి ముందర ఏమడుగుతుందంటే ఆరాకిల్ యూజర్ నేము పాస్వర్డు ఇవ్వడుగుతుంది. సో మనకి మీరు కొత్తగా వచ్చారు కాబట్టి క్రియేట్ అకౌంట్ అని అకౌంట్ క్రియేట్ చేయాలండి.
అంటే అరకిల్ దా ఆ సాఫ్ట్వేర్ని వాడుతున్నారు అన్నట్టు. సో ఇక్కడ ఈమెయిల్ అడ్రస్సు, పాస్వర్డు ఇవి గుర్తుపెట్టుకోండి, అండ్ కంట్రీ ఇవన్నీ ఇచ్చిన తర్వాత అది డౌన్లోడ్ అవుతుంది. ఇట్లా కంపెనీ నేము ఇవన్నీ, ఈ స్టార్ అని ఉండేటివి కంపల్సరీగా మీరు ఇవ్వాలి. ప్లస్ ఇవి స్టేట్ ఆర్ ప్రావిన్స్ ఇట్లా సెలెక్ట్ చేసుకోవాలి. లైక్ ఐఎమ్ గివింగ్ లైక్ ఎడు సాఫ్ట్ ఫోర్ యూ అట్ జీమెయిల్ డాట్ కామ్. అఫ్ కోర్స్ ఐఎమ్ ఆల్రెడీ హ్యావింగ్ అన్ అకౌంట్, బట్ నేను చూడండి వీ విల్ ఇన్ఫార్మ్, ఇట్లా మెసేజ్ కూడా రావడం. దీనికి సంబంధించిన పాస్వర్డ్ మీరు ఇచ్చుకోండి. ఇట్లా ఇచ్చారు, మరి రీటైప్ పాస్వర్డ్ ఇక్కడ పాస్వర్డ్ డస్ నాట్ మీట్ పాస్వర్డ్ పాలసీ అని అడుగుతుంది. పాస్వర్డ్ మస్ట్ హ్యావ్ అప్పర్ అండ్ లోయర్ కేస్ క్యారెక్టర్స్. ఇక్కడ చూడొచ్చు మీరు అట్లీస్ట్ వన్ నెంబర్ అండ్ వన్ స్పెషల్ క్యారెక్టర్స్. అంటే మీరు ఇచ్చిన పాస్వర్డ్లో అప్పర్ కేసు లోయర్ కేసు ఉండాలి, అట్లీస్ట్ ఒక నెంబర్ ఉండాలి. సపోజ్ మీ పేరు ఎస్ యు అని అప్పర్ కేసులో ఇవ్వండి, అంటే కాంప్లికేటెడ్గా డేటాని వేరే వాళ్ళు ఇచ్చేయకుండా. సో సిహెచ్ఐ అనేది స్మాల్ లెటర్లో ఇవ్వండి, అండ్ మీ డేటా ఆఫ్ బర్త్ కావచ్చు ఏమైనా నెంబర్లో ఇవ్వండి, అండ్ లాస్ట్లో సంథింగ్ వేరే స్పెషల్ క్యారెక్టర్స్ లైక్ అట్ ది రేట్ సంథింగ్ సంథింగ్ క్యారెక్టర్స్ అట్లా ఇవ్వాలి. కంట్రీ ఏంటి ఇవన్నీ ఇచ్చేసిన తర్వాత క్రియేట్ అన్ అకౌంట్ అంటే క్రియేట్ అవుతుంది. నేను ఆల్రెడీ అకౌంట్ ఉంది కాబట్టి నేను ఐఎమ్ నాట్ గోయింగ్ టు క్రియేట్. సో జస్ట్ నా యూజర్ నేమ్ ఏదైతే ఉందో అది ఇచ్చి పాస్వర్డ్ ఇచ్చి లైక్ దిస్ వన్, అండ్ నాకు ఆల్రెడీ ఉంది కాబట్టి పిన్ నెంబర్ ఇలా ఇచ్చి సైన్ ఇన్ అంటే సైన్ ఇన్ అవుతుంది. అది కరెక్ట్గా ఉంటేనే దాంట్లోకి ఎంటర్ కాగలుగుతాం. సో దట్ మీరు ఎంటర్ అయిన తర్వాత మీరు దాన్ని డౌన్లోడ్ చేసుకుంటారు. ఇక్కడ ఆల్రెడీ డౌన్లోడ్ స్టార్ట్ అయిపోయిందండి. డౌన్లోడ్ స్టార్ట్ అయిపోయిన తర్వాత మీకు డౌన్లోడ్స్లో ఇక్కడ వచ్చేస్తుంది లైక్ డౌన్లోడ్స్. ఇక్కడ ఇది కంప్లీట్గా అయిపోయిన తర్వాత ఇక్కడ వచ్చేస్తుంది డౌన్లోడ్స్. దాన్ని అన్జిప్ చేసుకోండి. ఇట్ విల్ టేక్ ఫ్యూ 2-3 మినిట్స్ ఇది పడుతుంది. ఇట్లా డౌన్లోడ్ కానివ్వండి. ఓకే లెట్ అస్ సీ. ఓకే ఇది డౌన్లోడ్ అయిన తర్వాత మనం అన్జిప్ పెట్టు చేయాల్సి వస్తుంది. దాని మీద రైట్ క్లిక్ చేసి ఓకే 1 మినిట్ వెయిట్ చేద్దాం. కీప్ ఆన్ ఎగ్జిక్యూటింగ్ అట్లానే ఉండండి, స్టే ఆన్. సో ఆల్మోస్ట్ మనకి డౌన్లోడ్ అనేది కంప్లీట్ అవుతుంది.
మనం ఆల్రెడీ ఒక క్లయింట్ సాఫ్ట్వేర్ తోటి, అంటే డిఫాల్ట్గా వచ్చే క్లయింట్స్ ఎస్క్యూఎల్ ప్లస్ తోటి కనెక్ట్ అయ్యాము. అదే అదర్ దాన్ ఇది కాకుండా మనం రెగ్యులర్గా యూజ్ చేయబోయే ఎస్క్యూఎల్ డెవలపర్ తోటి ఎట్లా కనెక్ట్ చేయాలి అనే దానికి దాన్ని డౌన్లోడ్ చేస్తున్నాం. కాబట్టి వన్స్ డౌన్లోడ్ అయిన తర్వాత చూడండి, ఎస్క్యూఎల్ డెవలపర్ కంప్లీటెడ్, డౌన్లోడ్ కంప్లీటెడ్. మరి ఎక్కడ ఉంది ఇది? మనకి ఈ డౌన్లోడ్స్ అనే ఈ లొకేషన్లో ఇక్కడ వచ్చింది. మీరు దీన్ని ఎక్కడ ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకోవాలో అక్కడ ఫోల్డర్ క్రియేట్ చేసుకోండి. అండ్ ఎక్స్ట్రాక్ట్ అంటే ఇది జిప్ ఫైల్, ఇది కంప్రెస్డ్ అని ఉంది చూడండి, కంప్రెస్డ్ జిప్డ్ ఫోల్డర్ అని ఉంది. నేను ఇక్కడ కంట్రోల్ ఎక్స్ అంటే దీన్ని కట్ చేసుకుంటున్నాను. ఇక్కడ ఇక్కడ అవసరం లేదు నాకు, వేరే దగ్గర వెళ్ళి దాన్ని పేస్ట్ చేసుకుంటాను. అఫ్ కోర్స్ సి డ్రైవ్లో ఇది ఉంది, లేకపోతే డి డ్రైవ్లో కాల్చుంటే పెట్టుకోండి. డి డ్రైవ్లో ఫర్ ఎవర్ ఇక్కడ నాకు సాఫ్ట్వేర్ బ్యాకప్స్ ఇట్లా ఇక్కడ పెట్టుకుంటాను. ఇక్కడ ఒక ఫోల్డర్ కూడా క్రియేట్ చేస్తాను, న్యూ ఫోల్డర్ మీ ఇష్టం, నేను చేసినట్టే చేయాల్సిన అవసరం లేదు. ఎస్క్యూఎల్ అండర్స్కోర్ డెవలపర్ అని యూటిలైజ్ చేస్తానండి. సో దట్ ఇక్కడ దాన్ని అక్కడ కట్ చేసిన దాన్ని కంట్రోల్ వి ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను ఇది. సో దీన్ని ఏం చేస్తారు, ఎక్స్ట్రాక్ట్. ఎక్స్ట్రాక్ట్ అంటే జిప్పుడు ఫైల్ కదా, ఎక్స్ట్రాక్ట్ హియర్ లేదంటే ఇంకొక ఫోల్డర్, దానికి ఇంకొక ఫోల్డర్ కూడా ఎక్స్ట్రాక్ట్ సౌండ్స్ ఫోల్డర్ అని ఇట్లయినా పెట్టుకోండి, లేదంటే అక్కడే ఎక్స్ట్రాక్ట్ చేసేయండి. ఎక్స్ట్రాక్ట్ హియర్ అంటే ఇక్కడే మీకు ఎక్స్ట్రాక్ట్, ఇది నాకు ఎక్స్ట్రాక్ట్ ఆల్ అని చూపిస్తుంది. yes ఒక్క నిమిషం, ఇప్పుడు మీరు రైట్ క్లిక్ చేశారు కదా, ఎక్స్ట్రాక్ట్ ఏమని ఉందండి, ఒక ఆల్ అని అన్ని ఆప్షన్స్ నాకు ఇక్కడ కనిపించట్లేదు, జస్ట్ ఎక్స్ట్రాక్ట్ ఆల్ అని. ఓకే, మేబీ మీరు వాడే ఓఎస్ ఇంకా ఓఎస్ ని బట్టి దాని బట్టి ఎక్స్ట్రాక్ట్ ఆల్ అంటే ఎక్స్ట్రాక్ట్ అయిపోతుంది. ఓకే, మనకి ఏంటి కావాలి, మనకి లైక్ ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకుని దాంట్లో పెట్టుకోండి, వేరే దాంట్లో వెళ్ళద్దు. మీకు ఎక్స్ట్రాక్ట్ ఆల్ అన్నప్పుడు ఇవన్నీ వచ్చాయా చూడండి ఒకసారి. ఓకే, ఈ ఫోల్డర్స్ అన్ని దాంట్లో వచ్చుంటాయి. ఎక్స్ట్రాక్ట్ చేశారా, రన్నింగ్లో ఉన్నారా మీరు, ఇప్పుడు మళ్ళీ చేస్తారా? కంప్రెస్డ్ జిప్ అని ఉంది సార్, యాక్చువల్లీ నేను చేసింది ఉంది, ఫైల్ ఫోల్డర్ అని వచ్చింది సార్. ఇప్పుడు ఫైల్ ఫోల్డర్ అని వచ్చింది, సేమ్ అవన్నీ వచ్చాయి సార్. సేమ్ ఇవన్నీ వచ్చాయి కదండి, మనకేంటి మనం వర్క్ చేసుకోవాల్సిన వర్క్ చేసేదానికి కావాల్సింది ఎస్క్యూఎల్ డెవలపర్ అండి. ఓకే, ఇది మనకి వీటితోటి ఏటీ సంబంధం లేదు మనకి ఇప్పుడు. సో దీని మీద రైట్ క్లిక్ చేసుకుని మీరు రెగ్యులర్గా డెస్క్టాప్లో మీకు కావాలి కాబట్టి ఇక్కడికి వచ్చి మీరు వర్క్ దీన్ని క్లిక్ చేసి ఇవంతా అవసరం. సెండ్ టు డెస్క్టాప్ క్రియేట్ షార్ట్కట్ అని డెస్క్టాప్లోకి పంపించేసేయండి. ఓకే, లేదంటే దీని మీదనే డబుల్ క్లిక్ చేసిన రెగ్యులర్గా అదే ఫోల్డర్లో మీరు ఇక్కడికి వచ్చి మీరు ఓపెన్ చేసుకోవాలి. నేను అట్లా డెస్క్టాప్ మీద పెట్టాను కాబట్టి నాకు ఇక్కడ లైక్ చూడండి దానికి లింక్ ఇక్కడ వచ్చింది. అంటే నేను సిస్టమ్ స్టార్ట్ చేయగానే అరకల్ తోటి నేను వర్క్ చేసుకోవాలి అనుకుంటే ఇక్కడ క్లిక్ చేస్తే సరిపోతుంది. మీరు చేశారా ఇప్పుడు? ఓకే, దానికి ఏదన్నా నేమ్ ఇట్లా మార్చుకోవాలి, రైట్ క్లిక్ చేసి రీనేమ్ అని ఎస్క్యూఎల్ ఆరాకిల్ డెవలపర్ అని ఇట్లా మీరు ఓన్గా టైప్ చేసుకోండి. సో దట్ ఇది వచ్చిన తర్వాత మీరు దీని మీద క్లిక్ చేస్తే మీకు ఎస్క్యూఎల్ డెవలపర్ అనేది వస్తుంది, విచ్ ఇస్ జియూఐ ఎన్వైరాన్మెంట్, గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ ఎన్వైరాన్మెంట్ టు ఆరాకిల్. మనం ఇంతకు ముందర
SQL ప్లస్ వాడా, ఇది CLI అంటే కమాండ్ లైన్ ఇంటర్ఫేస్ కింద ఇది ఉంటుంది. ఇక్కడ గ్రాఫికల్ ఇంటర్ఫేస్ అనేది ఇక్కడ ఉంటుంది. దానికి దీనికి డిఫరెన్స్ అది. ఇది బేసిక్గా వచ్చేస్తుంది SQL ప్లస్ అనేది. ఇది మనం డౌన్లోడ్ చేసుకొని దీని ద్వారా మనం ఆరకిల్ ఇక్కడ కూడా కనెక్ట్ చేయాలి. SQL ప్లస్లో అయినా సర్వర్కి కనెక్ట్ చేయాలి. SQL డెవలపర్లో అయినా సరే సర్వర్కి మనం కనెక్ట్ చేయాలి. ఓకే ఓకే, జస్ట్ యు ఓపెన్ ద పర్టిక్యులర్ SQL డెవలపర్. ఇక్కడ మనకి నంబర్ ఆఫ్ కనెక్షన్స్ అనేటివి ఉంటాయి. కనెక్షన్ పేర్లు మనం ఏవైనా పెట్టుకోవచ్చు. మనం ఇంత ముందర SQL ప్లస్లో ఏం వాడామండి, యూజర్ సిస్ అనే యూజర్ వాడామండి. ఓకే, దాన్ని కూడా ఇక్కడ వాడచ్చు అండి, SQL డెవలపర్లో కూడా వాడచ్చు కనెక్ట్ చేసుకునేదానికి. బట్ ఇక్కడ మనకి మన ఓన్ యూజర్ క్రియేట్ చేసుకుంటాం. సిస్ సిస్టమ్ అనేటివి ఆల్రెడీ వాడి ఇచ్చేసిన యూజర్స్ కాబట్టి ఇప్పుడు ఆల్రెడీ సిస్ అనే యూజర్లో ఉన్నాం. వన్ ఆఫ్ ద అడ్మినిస్ట్రేటర్ యూజర్ అది. మనం కూడా ఒక ఓన్ యూజర్ క్రియేట్ చేసుకుందాం. లైక్ ఇక్కడ ఓన్ యూజర్ క్రియేట్ చేయాలంటే ఫస్ట్ మనం SQL ప్లస్లోకి ఎంటర్ అవుతాం. ఎందుకంటే మనకి SQL ప్లస్ ఆల్రెడీ ఉంది, SQL డెవలపర్ లేదు. తర్వాత డౌన్లోడ్ చేస్తే అదే వచ్చింది. ఇక్కడికి ఎలా కనెక్ట్ కావాలనేది ఇప్పుడు చూపిస్తాను మీకు. లైక్ మీకు ఇక్కడికి వెళ్ళిన తర్వాత మనం ఇక్కడ యూజర్ అనేది మనం క్రియేట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. యూజర్ క్రియేట్ చేసిన తర్వాత మనం దాంట్లోకి లాగిన్ కాగల ఈ SQL SQL ప్లస్ ఈ కమాండ్స్ అన్నీ కూడా అక్కడ వర్క్ చేసుకోగలం. సో వాట్ ఐఎమ్ గోయింగ్ టు డూ ఇస్ ఇక్కడికి మీకు నోట్ ప్యాడ్లో ఎగ్జాంపుల్స్ కూడా ఇచ్చుంటాను. ఇక్కడ నోట్ ప్యాడ్ని మీరు రెగ్యులర్గా క్లాస్ అయిపోగానే నోట్ ప్యాడ్లో ఏమి స్క్రిప్ట్ ఉంది అది చూడండి. ఇక్కడ ఏమి ఎగ్జాంపుల్స్ ఇచ్చున్నాం అవి చూడండి. ప్లస్ మీకు పవర్ పాయింట్లో దానికి సంబంధించిన డిస్క్రిప్షన్ ఏమి ఇచ్చున్నామో అది చూడండి. ప్లస్ మీకు ఏదైనా కన్ఫ్యూషన్ ఉంటే వీడియో కూడా చూడండి ఎట్లా ఉన్నాము. సో ఫస్ట్ మనం ఒక కొత్త యూజర్ని క్రియేట్ చేయాలి. ఇప్పుడు మనకి లైక్ సూచి లేదంటే సుచరిత మీ పేరుతోటి మీరు యూజర్ క్రియేట్ చేయాలి, లేదంటే వేరే వాళ్ళకి ఎవరికైనా క్రియేట్ చేయాలి. సో ఫస్ట్ ఎక్కడికి వెళ్ళాలి మనం, బేసిక్గా SQL ప్లస్ ఉండేది కాబట్టి SQL ప్లస్లోకి వెళ్దాం. సో SQL ప్లస్లోకి ఆల్రెడీ ఎంటర్ అయిపోయినాను. ఇక్కడికి వెళ్ళి మనం ఏం చేస్తామండి, ఫస్ట్ క్రియేట్ అనే స్టేట్మెంట్ని వాడతాం. క్రియేట్ స్పేస్, ఈ క్రియేట్ ఇవన్నీ డీటెయిల్గా మళ్ళీ మళ్ళీ వస్తాయి. బేసిక్గా క్రియేట్ స్పేస్ ఇచ్చి క్రియేట్ యూజర్ USER యూజర్ లైక్ సూచి అని ఇస్తున్నాం. ఓకే, అది అట్లానే ఇవ్వాలి సింటాక్స్. క్రియేట్ యూజర్ కలిపేసి అన్నీ ఇచ్చేస్తామంటే కుదరదు, అన్నిటికీ స్పేస్ ఉండాలి. ఇక్కడ చూడవచ్చు మీరు కూడా, ఇక్కడ ఎగ్జాంపుల్ వేరే ఇచ్చాను. క్రియేట్ యూజర్ ఎడుసాఫ్ట్ 4 ఐడెంటిఫైడ్ బై పాస్వర్డ్ ఇచ్చాను, ఆ తర్వాత ప్రెస్ ఎంటర్ కీ అని మనం చెప్పడం జరిగింది. అంటే క్రియేట్ యూజర్, యూజర్ పేరేంటి, ఇప్పుడైతే ఈ సిచ్యువేషన్లో మనం సుచి అని ఇచ్చామో, తర్వాత స్పేస్ ఇచ్చి ఐడెంటిఫైడ్ అనే కీవర్డ్ని వాడి స్పేస్ ఇచ్చి తర్వాత బై పాస్వర్డ్ ఇవ్వాలి. సుచి బై అని డైరెక్ట్గా ఇస్తే కుదరదు, ఏమని ఇవ్వాలి మనము, ఐడెంటిఫైడ్. ఇక్కడ ఎట్లా అయితే స్పెల్లింగ్ మిస్టేక్స్ ఏవి ఇవ్వకూడదు, ఐడెంటిఫైడ్ బై. నేను పాస్వర్డ్ కూడా అదే ఇచ్చేస్తానండి, వితౌట్ కన్ఫ్యూజన్ సూచి అనే ఇస్తున్నానండి.
ఓకే సరిపోయింది. సో ఎంటర్ ప్రెస్ చేయండి, కీబోర్డ్లో ఎంటర్ ప్రెస్ చేయండి. అంటే ఎంటర్ ప్రెస్ చేస్తే సెమీ కోలన్ పెట్టాలి కదా, ప్రతి ఒక్కదానికి లాస్ట్ లాస్ట్లో చెప్పుకున్నట్టుగా ఇక్కడ ఎస్క్యూఎల్ అయితే సెమీ కోలన్ పెట్టాలి. సెమీ కోలన్ పెట్టిన తర్వాత యూజర్ క్రియేట్ అయిపోయింది. మరి ఈ యూజర్లోకి మీరు ఎంటర్ కావాలి, ఈ యూజర్లోకి కనెక్ట్ కావాలి అంటే కొన్ని పర్మిషన్స్ కావాలి. యూజరు ఇప్పుడు మీరు ఉన్న యూజర్ ఏంటండి, సిస్ అనే యూజర్లో ఉన్నారు కదా, బట్ మీ ఓన్గా మీరు యూజర్ క్రియేట్ చేసుకున్నారు. ఈ సిస్ అనే యూజరు ఈ సుచి అనే యూజర్కి ఏమేమి పర్మిషన్స్ ఇస్తుంది, అసలు కనెక్ట్ కావచ్చా లేకపోతే ఏమేం చేయగలదు అనేది ఇక్కడ గ్రాంట్ అనే గ్రాంట్ డీటెయిల్స్ తర్వాత మళ్ళీ కూడా వస్తాయి మీకు. ఇప్పుడు ప్రస్తుతానికి మనం యూజర్ క్రియేట్ చేయగలుగుతాం. గ్రాంట్ ఏమేమి గ్రాంట్ చేయాలి, ఎవరికి, సుచికి గ్రాంట్ రిసోర్సెస్, డేటాబేస్ అడ్మినిస్ట్రేషన్ అండ్ కనెక్ట్ టు పర్టికులర్ యూజర్, ఇవి ఇస్తాం. ఇక్కడ చూడండి, ఇవి గుర్తుపెట్టుకోవాలి, రిసోర్స్ డిబిఏ కనెక్ట్ అనేది. సో ఇప్పుడు సిస్ యూజర్ నుంచి నేను గ్రాంట్ ఏంటి రిసోర్స్ రిసోర్స్ కమా డిబిఏ డేటాబేస్ అడ్మినిస్ట్రేషన్ ప్లస్ కనెక్షన్ పర్మిషన్ టు ఎవరికి, సుచికి ఇస్తాను. లేదంటే సుచి అసలు లాగిన్ కాలేదు, ఇట్లా యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇచ్చినప్పుడు సుచి అని ఇచ్చేస్తే కుదరదు, రాదు. ఇక్కడ పర్మిషన్స్ అడ్మినిస్ట్రేటర్ మీకు ఇస్తున్నాడు. ఇప్పుడు రిసోర్స్ అనేది కరెక్టా స్పెల్లింగ్, అవన్నీ కరెక్ట్గా చెక్ చేసుకోవాలండి. ఆర్ఈ ఇక్కడ చూడండి, ఆర్ఈఎస్ఓయు, సో ఆర్ఈఎస్ఓయు సో ఆర్ఎస్ఈ రిసోర్స్ కామా డిబిఏ కనెక్ట్ టు సుచి. సుచి అనే యూజర్కి మీ అంటే మీ బ్యాంక్లో కావచ్చు ఎక్కడైనా కావచ్చు, ఒక అడ్మినిస్ట్రేటర్ మీరు అక్కడ అక్కడ ఎంప్లాయీగా వర్క్ చేస్తున్నారు, మీకు పర్మిషన్స్ ఇప్పుడు గ్రాంట్ చేశారు, గ్రాంట్ సక్సీడెడ్. సో నౌ సుచి యూజర్ పేరు ఏంటండి, యూజర్ పేరు సుచినే, పాస్వర్డ్ కూడా అదే ఇచ్చాను, ఐడెంటిఫైడ్ బై సుచి అని ఇచ్చాను. మీరు ఇష్టం, మీ ఏ పాస్వర్డ్ ఏది కావాలనే మీరు దాన్ని యూజ్ చేసుకోవచ్చు. లైక్ ఇక్కడే కూడా నేను కనెక్ట్, అఫ్ కోర్స్ మనం ఎస్క్యూఎల్ ప్లస్లో ఎక్కువ వాడా, బట్ ఇక్కడ కనెక్ట్ అవుతుందా లేదా చూస్తాం. కనెక్ట్ అనే ఒక స్టేట్మెంట్, కనెక్ట్ సూచి స్లాష్ ఎస్యుసిహెచ్ఐ సూచి, అంటే యూజర్ నేము స్లాష్ పాస్వర్డ్ అని డైరెక్ట్గా ఇచ్చేసానండి. కనెక్టెడ్, కనెక్ట్ అయిపోయింది అంటే యువర్ యూజర్ సక్సెస్ఫుల్లీ కనెక్టెడ్. ఓకే ఇక క్రియేటెడ్ అండ్ కనెక్టెడ్ మనం ఇక్కడ ఎస్క్యూఎల్ ప్లస్ని క్లోజ్ చేద్దాం, మనకి దీంతో పని లేదు. యాక్చువల్గా ఇక్కడే కూడా ప్రతి ఒక్క వర్క్ మనం చేసుకోవచ్చు ఎస్క్యూఎల్ డెవలపర్ తోటి సంబంధం లేకుండా, బట్ అది ఈజియెస్ట్గా అంటే మేము లైక్ ఎస్క్యూఎల్ డెవలపర్ కొత్తగా ఇంట్రడ్యూస్ చేశాడు, మేము పాత టైంలో ఇదే వాడేవాళ్ళం అన్నమాట. ఓకే ఐఎమ్ క్లోజింగ్ దిస్ వన్. సో వాట్ ఐఎమ్ గోయింగ్ టు డూ, ఐఎమ్ గోయింగ్ టు ఓపెన్ ఎస్క్యూఎల్ డెవలపర్. ఎస్క్యూఎల్ డెవలపర్ ఆల్రెడీ డెస్క్టాప్ మీద పెట్టుకోమని చెప్పాను కదా, డెస్క్టాప్ మీద పెట్టకపోయినా అక్కడ ఎస్క్యూఎల్ డెవలపర్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ వచ్చింది. ఆల్రెడీ నేను నంబర్ ఆఫ్ ఈ యూజర్స్ వాడుతూ ఉన్నాను. మనకేంటి, మన కొత్త కనెక్షన్ మనకి క్రియేట్ కావాలి. సో ఇక్కడ ప్లస్ న్యూ కనెక్షన్ అంటారండి,
న్యూ కనెక్షన్ అనగానే కనెక్షన్ పేరు మీరు ఏదైనా పెట్టుకోవచ్చు అండి, లైక్ సుచరిత 7 PM అని ఇట్లా పేరు ఇస్తున్నాను. యూజర్ నేమ్ వేరే అండి, పేరు ఇక్కడ కనిపించే పేరు వేరే ఉంటుంది. యూజర్ నేమ్ ఏంటండి, ఏమి ఇచ్చాం మనం ఇంతకు ముందర? సూచి అని ఇచ్చామండి. పాస్వర్డ్ ఏమి ఇచ్చామండి? సూచి అనే ఇచ్చామండి. ఓకే, లైక్ సేవ్ పాస్వర్డ్, ఇది ఎప్పుడు మళ్ళీ మళ్ళీ మీరు అడగకుండా సేవ్ పాస్వర్డ్ పెట్టుకోండి. అండ్ ఇక్కడ ఎస్ఐడి అని ఉంది కదా, మీరు ఇన్స్టాల్ చేసేటప్పుడు ఓఆర్సిఎల్ అని ఒకటి వచ్చి ఉంటుంది. ఇక్కడ ఎస్ఐడి దగ్గర ఎక్సీ కాకుండా ఓఆర్సిఎల్ ఇట్లా ఇవ్వండి. ఓకే, సో మీరు ఇది మీరు అంటే ఎస్క్యూఎల్ సర్వర్కి మీరు కనెక్ట్ కాగలుగుతున్నారా లేదనేది ఇక్కడ టెస్ట్ చేసుకోవచ్చండి. టెస్ట్ ఇట్ ఫస్ట్. ఇక్కడ సక్సెస్ అని వస్తే ఎస్, మన ఎస్క్యూఎల్ సర్వర్ బ్యాక్గ్రౌండ్లో అయితే మీరు కనెక్ట్ కాగలిగారు. ఓకే, టెస్ట్ చేసుకుని తర్వాత కనెక్ట్ అని మీరు ఇవ్వండి. కనెక్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ హైరాషియల్గా ఏ ఏ యూజర్స్ అయితే ఉన్నారో వాళ్ళందరూ కూడా హైరాషియల్ మేనర్లో ఇక్కడ రావడం జరుగుతుంది. మన యూజర్ నేమ్ వేరే, సుచి, దాని పేరు మన ఇష్టం వచ్చినట్టు పెట్టుకుందాం, సుచరిత 7 PM అని. ఓకే, దీంట్లో టేబుల్స్ ఏమన్నా ఉన్నాయా? ఏం లేవు. ఇక్కడ ఎక్స్పాండింగ్ అండ్ కొలాప్సింగ్ మేనర్లో ఇక్కడ ఎన్వైరాన్మెంట్ అనేది ఉంటుందండి. సో ఇక్కడ నేను టేబుల్స్ పక్కన ఇట్లా క్లిక్ చేస్తాను. టేబుల్స్ ఏమున్నాయండి? ఏం లేవు. మనం ఇప్పుడు ఫ్రెష్గా ఒక యూజర్ని క్రియేట్ చేసాం, అక్కడ ఏ టేబుల్ మనం క్రియేట్ చేయలేదు కదా. సో ఇక మిగతా ఆబ్జెక్ట్స్ చాలా ఉన్నాయి, అవన్నీ మనం చేయాలి. మిగతా వేరే యూజర్లోకి కనెక్ట్ చేసామనుకోండి, ఇక్కడ చూడొచ్చు మీకు సింబల్ కూడా కనెక్ట్ అయినట్టు ప్లగ్ సింబల్ కూడా కనిపిస్తుంది. మిగతా వాటితోటి కనెక్షన్ లేదు, ఓన్లీ సుచరితతోటి మనం కనెక్ట్ చేస్తున్నాం. సో ఇక్కడ మనం వర్క్ చేసుకోవచ్చు. సో ఇక్కడ కనెక్షన్స్కి సంబంధించిన ఎన్వైరాన్మెంట్ మొత్తం ఇక్కడ ఉంటుందండి. మరి ఇది లెఫ్ట్ సైడ్ ఉంటుంది, రైట్ సైడ్ ఏముంటుందంటే ఇక్కడ క్వరీ బిల్డర్ అనేది ఇక్కడ ఉంటుందండి. అంటే మీరు వాడాల్సిన స్టేట్మెంట్స్ ఏంటి అవన్నీ కూడా ఇక్కడ మీరు టైప్ చేయడం, ఎగ్జిక్యూట్ చేయడం జరుగుతుంది. దిస్ ఇస్ ద ఎన్వైరాన్మెంట్ వేర్ యు ఎగ్జిక్యూట్ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్, ఇవన్నీ వదిలేసేయండి. ఈ డిబిఎంఎస్ ఇవన్నీ వదిలేసేయండి. ఆఫ్కోర్స్ మీరు ఏదైనా రాంగ్ రిజల్ట్ రాంగ్ టైప్ చేశారు అంటే రిజల్ట్ స్క్రీన్లో వచ్చింది. ఫస్ట్ బేసిక్గా ఇది గుర్తు, లెఫ్ట్ రైట్ సైడ్ ఎస్క్యూఎల్. ఒకవేళ ఇది రాలేదంటే ఇక్కడ కనెక్ట్ చేయగానే ఇది వచ్చేస్తుంది, రాలేదంటే ఇక్కడ ఎస్క్యూఎల్ వర్క్షీట్ అని ఇక్కడ ఉండింది, దాన్ని క్లిక్ చేసినా కానీ ఇక్కడ వచ్చింది. ఇక్కడ మనం చేయాల్సిన వర్క్ అంతా ఇక్కడ చేస్తాం. లైక్ మనం ఎస్క్యూఎల్ ప్లస్లో ఏ విధంగా అయితే ఇంత ముందు కమాండ్స్ టైప్ చేసామో, లైక్ క్రియేట్, యూజర్, ఎవ్రీథింగ్ యూ కెన్ డూ హియర్ ఇట్ సెల్ఫ్. బట్ దీనివల్ల బెనిఫిట్స్ ఏంటి, అక్కడ డ్రాబ్యాక్స్ ఏంటి, అక్కడ బెనిఫిట్స్ ఏంటి, ఇక్కడ డ్రాబ్యాక్స్ ఏంటి అనేటివి కూడా మీకు స్టెప్ బై స్టెప్ తెలుసు. బట్ మనం వాడే కమాండ్స్ మొత్తం కూడా ఎక్కడైనా ఇక్కడైనా అక్కడైనా ఎక్కడైనా సరే అప్లై చేసుకోవచ్చు. కాబట్టి స్టేట్మెంట్ బై స్టేట్మెంట్ లేదంటే కమాండ్ బై కమాండ్, కమాండ్స్ అన్నా స్టేట్మెంట్స్ అన్నా ఒకటి, అది గుర్తుపెట్టుకోండి. సో సుచరిత అనే యూజర్ క్రియేట్ అయింది, మీరు ఒక బ్యాంక్లోనో లేదంటే ఒక ఆఫీస్లోనో వర్క్ చేస్తున్నారు, కొత్తగా జాయిన్ అయ్యారు, మీకు ఒక యూజరు మీకు పాస్వర్డ్ ఇచ్చారండి. సో యూ హ్యావ్ టు క్రియేట్ ఎ టేబుల్ అనుకుందాం, ఒక కొత్తగా ఒక టేబుల్ని మీరు క్రియేట్ చేయాలి అనుకుంటే క్రియేట్ టేబుల్ ఈజ్ ద ఫస్ట్ స్టేట్మెంట్. సో ఇప్పుడు ఇక్కడ నోట్ ప్యాడ్లు చూడొచ్చు మీరు, నోట్ ప్యాడ్ ఆల్రెడీ మీకు సెండ్ చేశాను కదా, ఇవన్నీ డీటెయిల్స్ ఉన్నాయి కదండి.
ఎస్, ఇవన్నీ వన్ బై వన్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే వెళ్దాం. బట్ ఇక్కడ నేను వేరే ఎగ్జాంపుల్స్ ఇచ్చుండొచ్చు, ఈ ఎగ్జాంపుల్స్ని ఫాలో కండి. సింటాక్సెస్ ఉంటాయి, ఎగ్జాంపుల్స్ ఉంటాయి, ప్లస్ నేను వీడియోలో చూపించే అంటే లైవ్ క్లాస్లో చూపించే ఎగ్జాంపుల్స్ వేరే ఉండొచ్చు. అవి ఇవి ఫాలో అయితే మీకు యూ విల్ గెట్ బెటర్ అండర్స్టాండింగ్ కాబట్టి అవి ఏమండి. ఇదంతా క్లాస్ రికార్డింగ్ వస్తుంది కదా సార్ ఈరోజు? ఇది చూడండి, నోట్ ప్యాడ్ లో చూడండి ఎగ్జాంపుల్స్ ఏ ఉన్నాయో, ప్లస్ మీకు పీపీటీస్ పంపిస్తాం, పీపీటీస్ లో చూడండి, ప్లస్ వీడియో రికార్డింగ్ ఏదైతే ఉందో వీడియో రికార్డింగ్ కూడా మీరు చూసి ఎక్కడైతే అక్కడ ఎగ్జాంపుల్స్ వేరే ఉంటాయి, ఇక్కడ ఉన్న ఎగ్జాంపుల్స్ నేను ఇవ్వను. లైక్ ఇక్కడ ఎంప్లాయీ టేబుల్ తీసుకున్నాను, అక్కడ స్టూడెంట్ టేబుల్ తీసుకోవచ్చు. యూ క్యాన్ ఫాలో బోత్ ఆఫ్ దీస్, అప్పుడు మీకు బెటర్ ప్రాక్టీస్ అనేది వస్తుంది. అర్థమైందా? సో ఇక్కడ మనకి యూజర్కి అయితే కనెక్ట్ చేశామండి. మనం ఇక్కడ చూడొచ్చు, నిన్న లాస్ట్ క్లాస్లో చెప్పినట్లుగా ఇవన్నీ కూడా ఎస్క్యూఎల్లో ఉండే డిఫరెంట్ కమాండ్స్, డిడిఎల్, డిఎంఎల్, డిక్యూఎల్, టీసీఎల్, టీసీఎల్లో ఉండే డిఫరెంట్ కమాండ్స్ ఆర్ స్టేట్మెంట్స్. మనం డేటా టైప్స్ అనేటివి ఎట్లా ఉంటాయి అనేది చూద్దాం. ఇప్పుడు మనం అసలు ఫస్ట్ దీంట్లోకి వెళ్ళిన తర్వాత తెలుస్తుంది. ఒక ఫస్ట్ కమాండ్ మనకి, వెరీ ఫస్ట్ కమాండ్ ఇస్ క్రియేట్ టేబుల్. ఒక టేబుల్ని క్రియేట్ చేయాలండి. టేబుల్ని వెరీ ఫస్ట్ థింగ్ యూజర్కి మీరు కనెక్ట్ అయ్యారు, యూజర్ క్రియేట్ చేశారు, క్రియేట్ యూజర్ అని దానికి పాస్వర్డ్ ఇచ్చి అవన్నీ చేశారు. మరి ఇప్పుడు టేబుల్ని క్రియేట్ చేయాలండి, వెరీ బేసిక్ థింగ్. టేబుల్ లేకపోతే మిగతా అన్ని ఆబ్జెక్ట్స్ వేస్ట్ అయ్యి ఇక్కడ. సో దట్ సుచరిత అనే యూజర్లో మీరు టేబుల్ని క్రియేట్ చేస్తున్నారు. టేబుల్ని క్రియేట్ చేయాలంటే ఇక్కడ పర్టికులర్ సింటాక్స్ అనేది ప్రతిదానికి కూడా ఇక్కడ స్టేట్మెంట్స్ బట్టే ఇక్కడ ఉంటుందండి. ఈ స్టేట్మెంట్స్ లేదంటే కమాండ్స్, క్రియేట్ స్పేస్ టేబుల్, టేబుల్ పేరేంటి, కాలం ఏంటి, దానికి డేటా టైప్ ఏంటి, కాలం స్పేస్ డేటా టైప్, కాలం 2 స్పేస్ డేటా టైప్, కాలం 3 స్పేస్ డేటా టైప్, ఇట్లా సింపుల్ టేబుల్ని ఇట్లా క్రియేట్ చేయొచ్చు. బట్ క్రియేట్ టేబుల్ అంటే ఇట్లా ఇక్కడ ఉండే ఫార్ములానే సింటాక్స్నే వాడాల్సిన ఇది ఉండదు. కమింగ్ సెషన్స్లో మీకు దీనికి ఎక్స్పాన్షన్ చాలా ఉండింది, క్రియేట్ టేబుల్కి అడిషన్స్ చాలా ఉంటాయి. ఫస్ట్ అయితే మనం బేసిక్గా ఒక టేబుల్ని ఎలా క్రియేట్ చేయాలి అనేది చూద్దామండి. సో సింటాక్స్ అంటే అదే రూల్ని ఫాలో కావాలి. వన్స్ మీరు 2-3 డేస్ చేసిన తర్వాత మీకే అవగాహన వచ్చేసింది. నేను ఏ టేబుల్ క్రియేట్ చేద్దాం చెప్పండి, మీరే చెప్పండి. లైక్ ఒక కాలేజీకి సంబంధించిన ఏదైనా క్రియేట్ చేద్దామా, లేదంటే ఒక కంపెనీకి సంబంధించిన ఏదైనా సేల్సా? సేల్స్ అంటే లైక్ సేల్స్లో చాలా ఇన్వాల్వ్ అయి ఉంటాయి. సేల్స్లో కస్టమర్స్ ఉంటారు, ఎంప్లాయీస్ ఉంటారు, ఎవరైతే ఆర్డర్ తీసుకున్నారో వాళ్ళు, ప్రొడక్ట్స్ ఉంటాయి, ఇవన్నీ రిలేటెడ్ అయితేనే లాస్ట్లో సేల్స్ వచ్చింది కదా. ప్రొడక్ట్స్ ఉండాలి మనకి. సో ప్రొడక్ట్స్ ఉండాలి, కస్టమర్స్ ఉండాలి, తర్వాత ఇంకెవరు ఉండాలి, ఎంప్లాయీస్ ఉండాలి. ఆర్డర్స్ ఎవరు ప్లేస్ చేస్తారు? కస్టమరు పర్టికులర్ ఎంప్లాయీ తీసుకొని అప్పుడు మనకి సేల్ అనేది వస్తుంది. సో డైరెక్ట్గా సేల్స్లోకి వెళ్ళాలి అలా రిలేటెడ్ ఇది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ నాట్ ఓన్లీ సేల్స్, ఎక్కడైనా సరే సపోజ్ ఒక హాస్పిటల్ మేనేజ్మెంట్ సిస్టమ్ తీసుకో, డైరెక్ట్గా బిల్ అని అడిగితే ఎవరు బిల్లు ఎవరు ఇచ్చారు, ఏ వార్డులో ఉన్నావు, ఏ డాక్టర్ నేను చేశారు, పేషెంట్ ఎవరు, ఇవన్నీ వస్తాయి కదా.
బేసిక్గా అవన్నీ రావాలి. అవన్నీ వస్తే బిల్లు వచ్చింది. ఓకే, అంటే ఫైనల్గా వాడు బయటకు వెళ్ళేదానికి ఛాన్స్ ఉంటుంది ఇట్లా అన్నమాట. సో ఇప్పుడు మనం బేసిక్ అంటే అవన్నీ రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్లో ఒక్కదానికి ఒకదానికి రిలేషన్స్ ఉంటాయండి. కాబట్టి ఇప్పుడు మీరు ఏదో ఒకటి ఇప్పుడు చెప్పండి, లైబ్రరీ. లైబ్రరీ కూడా సేమ్ థింగ్. లైబ్రరీలోకి ఎవరు వెళ్తారండి? స్టూడెంట్ వెళ్తారు. స్టూడెంట్ డీటెయిల్స్ ఉండాలి కదా, స్టూడెంట్ టేబుల్ ఉండాలి కదా. సో దట్ డైరెక్ట్గా ఫస్ట్ మనం లైబ్రరీ టేబుల్ని మనం క్రియేట్ చేద్దాం. ఇంకా చెప్పండి. ఎస్, దట్స్ ఆల్సో మీరు డైరెక్ట్గా వెళ్ళిపోతున్నారు, ఎండింగ్కి వెళ్ళిపోతున్నా. నాట్ లైక్ దట్. సి బేసిక్గా ఐఎమ్ గోయింగ్ టు క్రియేట్ వన్ టేబుల్, క్రియేట్ టేబుల్ స్టూడెంట్. ఓకే, సో స్టూడెంట్ నెంబర్ ఎట్లా ఇస్తారండి? స్టూడెంట్ నెంబర్ అండ్ డేటా టైప్ ఏంటి? వ్యాట్ క్యార్. ఈ డేటా టైప్స్ గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. వ్యాట్ క్యార్ అంటే క్యారెక్టర్ కాదు, ఇది నంబర్. స్టూడెంట్ నంబర్ ఆఫ్ సంథింగ్ ఒక 3 ఇస్తారు, అండ్ స్టూడెంట్ నేమ్ అని ఇస్తారు. వ్యాట్ క్యార్ 2 ఆఫ్ సంథింగ్ లైక్ 20, అండ్ కోర్స్ ఏదైతే జాయిన్ అయినాడో ఆ కోర్స్ పేరు ఏంటి? వ్యాట్ క్యార్ 2 ఆఫ్ సంథింగ్ 15, అండ్ ఫీ. ఇంకా ఎన్ని ఫీల్డ్స్ అయినా సరే అకార్డింగ్ టు ద ఆర్గనైజేషన్ వీ కెన్ ఫెచ్ ద ఫీల్డ్స్ అనమాట. సో ఇట్లా ఇచ్చారండి. ఓకే, లాస్ట్లో సెమీ కోలన్ పెడదాం. పెట్టకపోయినా సరే ఇక్కడ ఏమి అడిగితే ఎస్పిఎల్ ప్లస్లో అయితే కంపల్సరీగా సెమీ కోలన్ పెట్టాలి. సో ఐఎమ్ క్రియేటింగ్ వన్ టేబుల్ హియర్. ఒకసారి మీరు టేబుల్ క్రియేట్ చేసిన తర్వాత ఇక్కడ టేబుల్స్ ఇక లిస్ట్లో రాలేదు. ఇక్కడ క్రియేట్ చేశారు, ఇక్కడ లిస్ట్లో రాలేదు. అంటే లైక్ ఇక్కడికి వచ్చి మీరు ఏం చేస్తారంటే టేబుల్స్ మీద రైట్ క్లిక్ చేసి ఏదైనా సరే మీరు రీఫ్రెష్ అంటే ఇక్కడ మీకు కొత్తగా రీఫ్రెష్ అవుతుంది. ఇక్కడ చేసింది మీకు ఇక్కడ రీఫ్రెష్ అవుతుంది. ఈ ప్లస్ మీద క్లిక్ చేయండి మీరు, ఇట్లా ఎక్స్పాండ్ అవుతుందండి. స్టూడెంట్ నెంబర్, స్టూడెంట్ నేమ్, కోర్స్ ఫీ. ఓకే, సో ఇఫ్ యూ క్లిక్ ఆన్ దట్ పర్టికులర్ టేబుల్ ఏరియా, ఇక్కడ క్లిక్ చేశారు చూడండి, టేబుల్కి సంబంధించిన స్ట్రక్చర్ మొత్తం ఇక్కడ వచ్చింది. ఇది వేరే, ఇది వచ్చేసి స్టేట్మెంట్, ఇది వచ్చేసి మనకి ఈ ఎస్క్యూఎల్ డెవలపర్లో ఇచ్చిన ఎక్స్ట్రా ఫీచర్. ఇవన్నీ ఎస్క్యూఎల్ ప్లస్లో ఇట్లా ఉండదు. అక్కడ సిఓఏ క్యారెక్టర్ యూజర్ ఇంటర్ఫేస్ ఎన్విరాన్మెంట్ లేదంటే సిఎల్ఐ ఎన్విరాన్మెంట్ అంటారు. కాబట్టి అట్లాంటి ఫీచర్స్ అక్కడ ఉండవు, ఇట్లాంటి ఫీచర్స్ అక్కడ ఉండవు. సో ఓన్లీ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ చేయడం రిజల్ట్ చూసి. ఇక్కడైతే స్టూడెంట్ అనేది, స్టూడెంట్ మీద క్లిక్ చేయగానే చూడండి, స్టూడెంట్ నంబర్, స్టూడెంట్ నేమ్ అండ్ కోర్సు ఫీజు ఇవన్నీ వచ్చాయి, ఎవ్రీథింగ్. బట్ డేటా ఇక్కడ దీనికి సంబంధించిన మిగతా పారామీటర్స్ అన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. డేటా ఏం లేదు, మనం ఇన్సర్ట్ చేయలేదు ఇంకా, జస్ట్ కాలమ్స్ అని. సో వీ క్రియేటెడ్ వన్ టేబుల్ విత్ స్పెసిఫైడ్ ఫీల్డ్స్. ఈ ఫీల్డ్స్ తోటి క్రియేట్ చేసాం. ఈ డేటా టైప్స్ ఏంటి? ఎస్ఎన్ఓ అంటే స్టూడెంట్ నంబర్, నంబర్ న్యూమరికల్ వాల్యూసే ఎంటర్ చేయాలి. స్టూడెంట్ నేమ్, క్యారెక్టర్ వాల్యూసే ఎంటర్ చేయాలి. కోర్స్ అంటే అక్కడ క్యారెక్టర్ వాల్యూసే ఎంటర్ చేయాలి. ఫీ అంటే అక్కడ నంబర్ వాల్యూస్ ఎంటర్ చేయాలి. ఏది పట్టే అది ఇన్సర్ట్ చేసేదని కుదరదు. సో మీరు ఇక్కడ దీని మీద క్లిక్ చేసినప్పుడు చూడవచ్చు, ఇంకా కమింగ్ ఇప్పుడు బేసిక్స్లోనే ఉన్నాం కాబట్టి కమింగ్ క్లాసెస్లో దీన్ని బట్టి డీటెయిల్గా చెప్తాను. నేను డేటా అనే దాంట్లోకి వెళ్తాను. ఇక్కడ చూడండి మీకు ప్లస్ అనే ఉంది, బట్
ఇట్లా మీరు ప్లస్ చేసి ఇట్లా క్లిక్ చేసి ఇక్కడ డేటా ఎంటర్ చేయడం అనేది కరెక్ట్ కాదు. ఇన్సర్ట్ అనే స్టేట్మెంట్ ఉంటుంది, తర్వాత వద్దాం మళ్ళీ దాని గురించి నెక్స్ట్ క్లాస్లో. టైం సరిపోదుగా స్టూడెంట్ నెంబర్ అండ్ లైక్ సూచి అండ్ కోర్స్ అర్కిల్ అండ్ ఫీ లైక్ సంథింగ్ ఇట్లా ఇస్తున్నాను. ట్యాబ్ ట్యాబ్ యూస్ చేయండి ఇట్లా. ఓకే 101 ఇట్లా రైట్ రాజు అండ్ మై ఎస్క్యూఎల్ అండ్ ఫీ ఇట్లా మీరు ప్లస్ చేసి యాడ్ చేసుకుంటే వెళ్ళచ్చు. బట్ దిస్ ఈస్ నాట్ ప్రాపర్ ఫే. మీరు దీన్ని రీఫ్రెష్ చేయాలనుకోండి, రీఫ్రెష్ ఇక్కడే ఉంది రీఫ్రెష్ అనగానే ఎస్ యు హ్యావ్ ద డేటా టేబుల్ ఒకటి క్రియేట్ చేశారు. దాంట్లో ఈ పర్టికులర్ డేటా అనేది మీకు స్టోర్ అయ్యింది. దిస్ ఇస్ వెరీ బేసిక్ థింగ్. బట్ ఇక్కడ మీకు ఇచ్చిన కమాండ్స్లో చాలా ఉన్నాయి, లైక్ హౌ టు క్రియేట్ టేబుల్ ఇన్ మల్టిపుల్ వేస్ అండ్ హౌ టు ఇన్సర్ట్ యూజింగ్ ఇన్సర్ట్ స్టేట్మెంట్. స్టేట్మెంటే ఎందుకు వాడాలి, డైరెక్ట్గా మనం ఎంటర్ చేయగలుగుతున్నాం కదండి. ప్లస్ అంటే ఇన్సర్ట్ రో అంటే ఇట్లా ఎంటర్ చేయగలుగుతాం. ఇట్లా చేయి బేసిక్గా అయితే చేయొచ్చు, బట్ దిస్ ఇస్ నాట్ ద ప్రాపర్ వే అన్నట్టు ఎందుకు చెప్తామంటే, ఇది ఏంటిది వన్ ఆఫ్ ద ఆల్టర్నేటివ్ టు కనెక్ట్ ఎస్క్యూఎల్ సర్వర్. ఎస్క్యూఎల్ సర్వర్కి కనెక్ట్ చేసేదానికి ఇంతకు ముందర చెప్పాము ఎస్క్యూఎల్ ప్లస్ ఒకటి, ఎస్క్యూఎల్ డెవలపర్ ఒకటి, ఇంకోటి ఇంకోటి ఇంకోటి. ఈ డేటానంతా మనం ఇక్కడ చేసిన డేటాని ఏం చేయాలి, మనం ప్రోగ్రామింగ్లోకి తీసుకెళ్ళాలి. ఫైనల్గా డేటాబేస్ ఒక ప్రాజెక్ట్ మీకు ఏదన్నా మీకు ఏ సాఫ్ట్వేర్ జాబ్లో ఎక్కడ ఉన్నా సరే మీరు అయితే టీసీఎస్ కావచ్చు, ఇన్ఫోసిస్ కావచ్చు, ఇంకోటి ఒకటి, వీళ్ళు ప్రాజెక్ట్స్ని డెవలప్ చేస్తారు. వీళ్ళకి క్లయింట్స్ ఉంటారు. క్లయింట్స్ అంటే ఎవరు, ఆ ప్రాజెక్ట్ని ఇచ్చేవాళ్ళు. అవి బ్యాంక్స్ కావచ్చు, ఇంకోటి సూపర్ మార్కెట్, ఇంకోటి ఇంకోటి ఏదో వాళ్ళు వాళ్ళ దగ్గర వీళ్ళు డబ్బులు తీసుకొని మీ దగ్గర చేపిస్తారు. ఫస్ట్ మీరు డేటాని గ్యాదర్ చేసి ఇట్లా చేస్తారు. బట్ డేటాని గ్యాదర్ చేసి ఇవన్నీ చేసిన తర్వాత ప్రోగ్రామింగ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ప్రోగ్రామింగ్ అంటే అది జావాలో కావచ్చు, డాట్ నెట్లో కావచ్చు, ఇంకో దాంట్లో ఇంకో దాంట్లో అన్నీ కలిపి కావచ్చు ఇట్లా చేస్తాం. మరి అప్పుడు డేటాతోటి డేటాబేస్ తోటి ఈ సుచరితతోటి కనెక్ట్ కావాలంటే ఎస్క్యూఎల్ డెవలపర్ అక్కడ ఉండదండి. అక్కడ డైరెక్ట్గా జావాతోటి ఎట్లా కనెక్ట్ కావాలి, మీ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఏంటి, ఇంత మొదలు పెట్టాను కదా సుచి సుచి అని, దాంతో కనెక్ట్ అవుతుంది. ఇవంతా కనిపించచ్చు. అక్కడ స్టేట్మెంట్ ఏంటి, క్రియేట్ టేబుల్ ఇట్లాంటి స్టేట్మెంట్సే అక్కడ యూజ్ చేయాలి. అంతేగాని నేను డైరెక్ట్గా ఇక్కడ కనిపిస్తుంది కదా విజువల్గా నేను ఎంటర్ చేస్తాను, ఇవన్నీ నాకు ఈ క్లాస్ అక్కర్లేదు, ఈ ఫీ అక్కర్లేదు అని అనుకుంటే దట్స్ నాట్. ఏమండి ఎస్ వీకెన్ ఇక్కడ అదే ఇక్కడైతే విజువల్గా చేయొచ్చు. బట్ దిస్ ఈస్ నాట్ ద ప్రొవైడ్. సపోజ్ ఇక్కడ చూడండి 101 వీకెన్ డెలివరీ అండ్ యూ హ్యావ్ టు రీఫ్రెష్ ఇది చేయొచ్చు, బట్ దిస్ ఇస్ నాట్ ద. అండ్ ఇలా నేర్చుకుంటే మీరు కరెక్ట్ కాదు, ఇది ఓన్లీ దిస్ ఇస్ టు ఎస్క్యూఎల్ డెవలపర్ వర్క్ మాత్రమే. బట్ ఎలా అరేంజ్ చేయాలి మీరు ఇప్పుడు అడిగారు కాబట్టి చెప్తున్నాను. నేను ఆ రికార్డ్ని డిలీట్ చేయాలంటే డిలీట్ నెక్స్ట్ వస్తే అది మీకు కమాండ్ డిలీట్ ఫ్రమ్ టూ స్టూడెంట్ నేమ్ ఏంటి టేబుల్ నేమ్ ఏంటండి స్టూడెంట్ అని మొత్తం డేటాని డిలీట్ చేయాలనుకోండి. వేర్ కండిషన్ పెట్టచ్చు డిలీట్ ఫ్రమ్ స్టూడెంట్ అని ఎగ్జిక్యూట్ చేస్తాను. ఓకే ఒక్క రోనే ఉంది అది డిలీట్ అయిపోయింది. మీకు కావాల్సుంటే ఇక్కడికి వెళ్ళి చూడండి, రిఫ్రెష్ చేయండి, ఏ డేటా లేదు. సో ఇక్కడ డిలీట్ చేసేదానికి ఇక్కడ చేసేదానికి చాలా తేడా ఉంది. దిస్ ఈజ్ వాట్ వీ వాంట్. డిలీట్ అనేది ఇక్కడ కమాండ్ వాడాలి.
అదే మీకు లాస్ట్ క్లాస్లో కూడా చెప్పింది. అంటే ప్రతిదీ కూడా స్టేట్మెంట్ బై స్టేట్మెంట్ మీరు యూజ్ చేసుకుంటూ పోతే సింపుల్, వెరీ సింపుల్, మీకు స్టెప్ బై స్టెప్ వచ్చేస్తాయి. ఓకే, స్టేట్మెంట్ బై స్టేట్మెంట్. అండ్ వి విల్ గో త్రూ, ఇప్పుడు మనం ఒక టేబుల్ క్రియేట్ చేసాం కదా, దాంట్లో డేటా టైప్స్ ఏంటి, ఏముంటాయి, ఎవ్రీథింగ్ అట్లా చూసుకుంటూ నెక్స్ట్ రిమైనింగ్ స్టేట్మెంట్స్ అంతా కూడా రేపు క్లాస్లో మనం కంటిన్యూటీగా మనం చెప్పుకుంటూ వెళ్దాం. ఓకే అండి, ఇవాళ అయితే ఈ క్లాస్ క్లోజ్ చేస్తున్నాం, రైట్.